తెలిసింది మన గడ్డం మా యొక్క అలాగే వెళ్తావాడు ఆవిడన్నా వాళ్ళు అలా చేయరండి, వాళ్ళకి ఈటీపీ ద్వారానే పంపిస్తారండి, వచ్చి చూడాలి కదా ప్రాక్టికల్గా. ఈ మొక్కలన్నీ చెప్తాయి కదా, అంటే మీకు ఒక మోటార్ తక్కువ ఉంది. మీకే టెక్నికల్ తెలిసేది, మీరే మరి దాన్ని డిఫెండ్ చేసి రాయాలి. మన సగం వయసు అయిపోయి పిల్లల పరిస్థితి చెప్తా అన్నా, చెప్తా అన్న మనకు కొంత వయసు అయిపోయింది, పిల్లల పరిస్థితి డబ్బులు గురించి చూసుకుంటే మెస్ అయిపోతుంది. మీకు లోకల్లో సమస్యలు తెలియాలి, ప్రజలు ఏం మాట్లాడుకున్నారో తెలియాలి. మీరు చిన్న పంచాయతీ కదా పెడుతున్నారు మిమ్మల్ని, రైట్? ఎంతమంది ఉంటారు గోవిందపురం పంచాయతీ? మీకు 2400 మందిలో జ్వరం వచ్చినా తెలియాలి మీకు. అంటే ఇంత నీటితో కమ్మల సిగ్గులు వెళ్తాడంటే ఎందుకు వెళ్తాను? మన ఇంట్లో డబ్బు ఉండి కదా మనం ఏకం అయిపోతాం, మరి ఆ దాని కింద ఓటైపోతుంటే మరి గత 5 ఏళ్ల నుంచి బాధపడుతున్నాను తప్పించి ఎవరు పశువులు నడుచుకొని వెళ్ళే కాబట్టి కొద్ది మట్టి తిరిగాయి కాబట్టి అలా అయింది. రామకృష్ణ రెండు వేరేసింది. కాలది ఇలా వస్తున్నారు కిలోమీటర్లు వచ్చింది వాటర్, అంటే ఒక రోజు వదిలింది కాదు ఇది, 2 కిలోమీటర్లు వచ్చింది ఏకంగా. సీతం చెరుకు కనెక్టింగ్ కనెక్టింగ్ అతను కనెక్టింగ్ లేదు మొత్తం వరుస పడింది కూడా
మన అప్పటి వరకు ఉపయోగపడినట్టు ఉపయోగపడతారు చూడరా ప్రజలకు ఉపయోగపడాలి. అన్ని ఫాల్స్ వాళ్ళు మాత్రమే నేను నాకు ఆ ఫోటో పంపించండి, రెండు కలర్ చేంజ్ ఫోటో కొంచెం పొప్పటి నాకు పొల్యూషన్ పొల్యూషన్ అండి. అక్కడ నలుపుగా ఉండి మోటార్ కూడా తీయండి అనుకోని ప్రతి నాలుగు రోజులకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వచ్చి చెక్ చేసి దాన్ని వదులుతారంట. అది నాన్స్ ప్రకారం ఉందా లేదా అనేది అది కళలోకి అసలు రాకూడదు కదా. అది పంటకాలు మనకి వర్షాలు పడక పడక పడ్డాయి ఖరీఫ్ ముందర, ఆ చెరువులో దాకా వెళ్ళిపోయిందంటే అది ఎంత రిలీజ్ చేశారో మీకు అర్థం అవుతున్నదా? అక్కడ చెరువు నిండిందన్నారు, చెరువు నీళ్ళేమో నల్లగైపోయింది. ఆ చెరువు నీళ్ళు బయటికి తీసేద్దామంటే చిన్నది అలాగే అది ఎకరాలు ఎకరాలు ఉన్నాయి సాగు కింద దాని కింద చెరువుకి వెళ్తుంది అండి బండి వెళ్తుంది. కాదండి ఓవరాల్ గా మన ప్రాంతంలో వాటర్ పొల్యూషన్ రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి ఇండస్ట్రియల్ పొల్యూషన్, రెండు సీ వాటర్ పొల్యూషన్. సో చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాం మనం. ఈ ఎన్వైరన్మెంట్ మనం పరిరక్షించుకోకపోతే రేపు పొద్దున్న మన దగ్గర కొన్ని వందల కోట్లు ఉంటాయి కానీ తాగడానికి ఇక్కడ నీళ్ళు ఉంటాయి. అర్థమైంది మీకు? ఇంకోటి ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనేది ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఉంది అది ఇక్కడ అవుతుందా, భూగర్భ జలాల్లో వెళ్ళిపోతుంది. అర్థమైంది మీకు? అదే అమెరికా లాంటి దేశంలో అవుతే ఈ బయటికి రచ్చ రచ్చ అయిపోతుంది. అదే ఇంకోటి మీకు మన నేల మీద వెళ్ళిన వేరండి, ఇంకిపోయి భూగర్భ జలాల్లోకి వెళ్ళిపోద్ది. అది అప్పుడు ఎక్కడికి వెళ్తా తెలియదు. అదే అంటారు కదా అవతల వాళ్ళు బోర్ ఉంది దాంట్లో నుంచి నీళ్ళే వస్తున్నాయి, మరి ఎలా బతుకుతారు? పంట పొలాల్లో చక్కగా ప్రశాంతంగా ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు, బతకడానికి లేకుండా అయిపోయింది కష్టం కదా. కాదండి ఇది ఒకటి చేయాలండి, అందరూ అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా అవగాహన రావాలి ఫస్ట్ థింగ్. ఈ రోజున క్యాన్సర్ హాస్పిటల్ మనకి ఎంబీపీలో ఉంది, ఒకప్పుడు ఆ క్యాన్సర్ హాస్పిటల్ ఎవడ వెళ్ళేవాడు కాదు, క్యాన్సర్ ఉండేది కాదు. ఇప్పుడు చూస్తే 5 హాస్పిటల్ రన్ చేస్తున్నారు, అక్కడ అవన్నీ ఫిల్ అయిపోయినాయి, ఖాళీ లేదు. మన ఎగ్నెస్ట్ ద ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రీ వాళ్ళకి పైప్ లైన్ ఇచ్చారు. పొల్యూషన్ బోర్డు ఉంది, పొల్యూషన్ బోర్డు కరెక్ట్ గా డిఫెండ్ చేసిన దాని ప్రకారం వాడు వెళ్ళాలి. మిగిలిన ఏరియా అంతా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు సముద్రంలో కూడా వదిలేస్తున్నారు, డిబీస్ నుంచి అదే ప్రాబ్లం. వీళ్ళు వదిలేయడం వల్ల వాళ్ళ ఫిష్ కూడా చచ్చిపోతున్నాయి. ప్రాపర్ గైడ్ లైన్స్ ప్రకారం చేయమని, లేకపోతే కంపెనీ ఉన్నా మనకు ఉద్యోగాలు వస్తాయని అక్కడ ఉంచుకున్నా ఏమవుతుంది? రేపు పొద్దున ప్రాణాలు ఉంటాం. మైలో కూడా జీరో డిస్చార్జ్ చేయడం లేదు, డైరెక్ట్ పంపింగ్. ఇప్పుడు పిసి కూడా సిట్టింగ్ వెళ్తారండి, వెళ్ళేటప్పుడు ఎయిట్ చేస్తారంటే అప్పుడు మాత్రం ఈటీబీ రన్ చేసి అప్పుడు జీరో డిస్చార్జ్ చూపెడతారు. ఆ రోజు అయితే వీళ్ళు 4 డేస్ కి ఎన్ని వేల లీటర్ల కెపాసిటీ ఉంటుందో దాన్ని ఫిల్ చేసి డమ్మి వాటి పెడతారు.
ఈ రైనీ సీజన్ టైంలో డైరెక్ట్ డిస్టిలేషన్ ఛార్జ్ అనేది ఎక్కువ పడుతుంది. వాటర్ 1 లీటర్ డిస్టిల్ చేయడానికి అందరమి 4 రూపీస్ పై రూపాయలు ఛార్జ్ అయిపోతుంది. వీళ్ళు ఎలా అయితే 1 రూపాయి కూడా ఖర్చు లేదు కదా, డైరెక్ట్ గా పంప్ చేస్తారు. దాన్ని మనం వెళ్ళి అడిగితే చేస్తుంటే దాన్ని మనం ప్లాంటేషన్ వాడుతున్నాం, మీ జీరో డిస్చార్జ్ చేసి ఆ వాటర్ చెప్తారు, సేమ్ అదే చెప్తారు. ఒకసారి పొల్యూషన్ బోర్డుకి ఒక లెటర్, ఈచ్ కంపెనీకి ఒక లెటర్ చేసి పంపించండి. పొల్యూషన్ బోర్డుకి ఏంటంటే కంపెనీస్ జీరో డిశ్చార్జ్ చేయకుండా వదిలేస్తున్నారు, ఈటీపీ ద్వారా వెళ్లకుండా వదిలేస్తున్నారు. వాళ్ళకి ప్రిస్క్రైబ్డ్ పైప్ లైన్ లో కాకుండా డైరెక్ట్ గా పంట కాలంలోకి వచ్చేస్తున్నారు అది. సో దానివల్ల మన భూగర్భ జలాలు పాడైపోతున్నాయి, ప్లస్ ఇది మన పంటలకు కూడా సాగునీరు సరిగ్గా కరెక్ట్ నీరు అందట్లేదు, పాడైపోతుంది. అన్ని కంపెనీలు మనం ఉన్న కంపెనీలు అన్నిటికీ జనరల్ గా లెటర్ పంపించండి అలా, అలాగే రెస్పాండ్ అవ్వమనండి. అలాగే పొల్యూషన్ బోర్డుకి కూడా లెటర్ పంపించి కాపీ చేయండి. కంటెంట్ కొద్దిగా మనోడికి లో పెట్టి లేని ఉన్నట్టుగా రాయకూడదు. వాస్తవాలు ఏదో తను అన్నది కరెక్ట్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొల్యూషన్ బోర్డు 4 రోజులకు ఒకసారి వస్తున్నారు, వచ్చినప్పుడు కరెక్ట్ గా వాళ్ళకి చూపిస్తున్నారు, మిగిలిన 3 రోజులు వదిలేస్తున్నారు. ఇంకా ఈటీపీ ద్వారా వెళ్ళట్లేదు, కొంత వాటర్ మాత్రమే ఎక్కువ వాటర్ డంప్ చేయలేదు. ఈ వర్షాకాలంలో డంప్ చేయడం వల్ల వాళ్ళ స్టాక్ పాయింట్ వస్తే దానిలో క్లీన్ చేయాలి, ఇంకో 2-3 నెలల మళ్ళీ స్టాక్ చేసుకోవచ్చు. దాని ద్వారా